సొంతం పిన్ని అమ్మకి చెల్లి రక్త సంబంధం నా పిన్ని నాకు తోడుగా ఉంటుంది నా పిన్ని నాకు వీసా తీసింది అక్కడ ఎంత కష్టం వచ్చినా నాకు ధైర్యంగా ఉంటుంది ఆమె మీద నమ్మకం ఇంత దూరం నన్ను వచ్చేలా చేసింది వచ్చినాక చిన్న చిన్న మాట స్పర్ధలు వెళ్ళి నేరుగా సేటోడికి మొన్నటికి మొన్న ఇది పనేం చేయదు కూర్చొని ఫోన్ అలా చూసుకుంటుంది అంతే ఇంకేం పని చేయదు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇలా చాడీలు చెప్పింది నాకు అడగాలనిపించింది పిన్ని నా పిన్నివే కదా నువ్వు సొంతం రక్త సంబంధమే ఉంది కదా మా అమ్మ లాంటి దానివే కదా నా మీద ఎలా నీకు చాడీలు చెప్పాలనిపించింది అడగాలనిపించింది కానీ అడగలేదు నేను అడగకపోయినా ఈరోజు పైన దేవుడు అనేవాడు ఆయన చూస్తూ ఉంటాడు కలికాలం ఇక్కడ సరిగా ఆమె ఆలోచించట్లేదు కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి బిడ్డలకి భర్తకి అందరికీ దూరంగా ఎంత కష్టపడ్డా సరే కనీసం ఇల్లు వాకిలు కూడా సరిగ్గా కట్టుకోలేకపోతుంది కట్టుకోలేకపోతుంది కట్టుకున్న చిన్న ఇంట్లో కూడా రెండు రోజులు తల దాచుకోలేకపోతుంది చూసారా దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా ఒకరికి మనం మంచి చేయకపోయినా ఎదుటి వ్యక్తి మీద చాడీలు చెప్పడం అనేది మహాపాపం అసలు వారం రోజులు మర్చిపోలేకపోయినా అరే నా పిన్నేనా నా మీద అలా చాడీలు చెప్పింది పదే పదే అదే మైండ్లో రన్ ఉంది సన్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఒక వ్యక్తి పరిచయం అవుతాడు రెండు రోజులు ప్రేమగా మాట్లాడతాడు వంద రోజులకు సరిపడా ఆ ప్రేమ ఇన్ని కొద్ది రోజుల్లోనే ఎంత ప్రేమగా మాట్లాడితే నూరేళ్ళు ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడు అని పొరపడిపోతాం తన మీద ఎక్కువ నమ్మకం పెట్టేసుకుంటాం లాంగ్ ఉంటాడని ఆ రెండు రోజులు ముచ్చట కొద్ది రోజులకే ఎవరికి వారే యమున తీరైపోతున్నారు లైఫ్ లాంగ్ ఉంటాడు అని ఎలా నమ్మగలుగుతాం ఒక వ్యక్తి సొంత పిన్ని రక్త సంబంధంలోనే ఇంత తేడా ఉన్నప్పుడు పరాయి వ్యక్తిని ఎలా అర్థం చేసుకుంటాడు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు నాకు నేనే ఆధారం నాకు నేనే ధైర్యం వేరొకరి మీద ఆధారపడకూడదు ఎవరిని నమ్మకూడదు